మీడియా మిత్రులందరికీ నమస్కారాలు పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కలిసి మీతో రాష్ట్ర ప్రజలకి కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం మీ ద్వారా నిన్న ఈరోజు పద్దెనిమిదవ తారీఖు కూడా మూడు రోజులు దేశానికి సంబంధించినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా తెలంగాణ రాష్ట్రంకి వచ్చి హైదరాబాద్ నగరంలో సిడబ్ల్యూసి సమావేశాలను ఏర్పాటు చేసుకోవటమే కాకుండా కొన్ని చారిత్రాత్మకమైన నిర్ణయాలను కూడా తీసుకొని దేశ భవిష్యత్తు కోసం ప్రకటించేటువంటి అవకాశం ఉంది మనందరికీ తెలిసిందే ఈ దేశంలో జరిగిన అనేక మార్పులకి అది రాజరిక వ్యవస్థ నుంచి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకునే తొలి దశ నుంచి నాన్ కోఆపరేషన్ మూమెంట్ కావచ్చు లేకపోతే సత్యాగ్రహ మూమెంట్ కావచ్చు క్విట్ ఇండియా మూమెంట్ కావచ్చు అయితే డూ ఆర్ డై అనేటువంటి నినాదం కావచ్చు ఇటువంటి విధానపరమైన నిర్ణయాలన్నీ కూడా సిడబ్ల్యూసీ సమావేశాల్లోనే కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఈ దేశానికి దశ దిశని మార్చినటువంటి సంగతి కూడా మనందరికీ తెలిసిందే అంటే ఈ దేశంలో ప్రతి సందర్భంలో కూడా మార్పుకి ప్రజల జీవితాల్లో ప్రజాస్వామ్యయుతంగా ముందుకు ప పోవటానికి ప్రధానమైన నిర్ణయాలన్నీ ఇటువంటి సిడబ్ల్యూసి సమావేశాల్లోనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అందుకే సిడబ్ల్యుసి సమావేశాలకి దేశంలో అత్యున్నతమైనటువంటి ఆలోచన దానిపైన దృష్టి ఉంటుంది అటువంటి సిడబ్ల్యూసి సమావేశం హైదరాబాద్లో నగరం జరగటం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి ఈ సిడబ్ల్యూసి సమావేశాలు ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి అవకాశం ఇవ్వటం నిజంగా కాంగ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అదృష్టంగా భావిస్తూ ఉంది అట్లాగే అటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం లేకపోతే ఇప్పుడే చెప్పినట్టుగా జాతి